వారం మీన రాశి వారి రాశిఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ వారం మీరు ఎదగడానికి అనేకమైన అవకాశాలు మీ తలుపు తడతాయి. అయితే మీరు వాటిని ఎంత మేర అందిపించుకుంటారు అనే దానిపైనే మీ సంతానం యొక్క ఆర్థిక అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అనే విషయాన్ని మీరు గుర్తించాలి. మీరు కనుక వ్యాపారస్తులు అయితే మీరు ప్రస్తుతం ఉంటున్న నివాసానికి తోడుగా మరేదైనా పిత్రార్జితంగా వచ్చిన నివాసం ఉన్నట్లయితే ఆ నివాసాన్ని అమ్మి దానిని వ్యాపారంలో పెట్టుబడిగా పెడితే అది మీకు మరింత లాభాలను తెచ్చే అవకాశం ఉంది. ధనంతో కూడిన ధన వ్యాపారం చేసేవారు అయితే, అంటే ఏదైనా ఫైనాన్స్ లేదా వడ్డీ వ్యాపారస్తులు అయితే, ఈ వారం మీకు నష్టాలు కలిగే అవకాశం ఉంది. అందువల్ల మీరు ఈ వారం చేసే ధన వ్యవహారాలన్నీ ఆచితూచి చేయాల్సిన అవసరం ఉంది. ఈ వారం వాహనాల మీద ప్రయాణించేటప్పుడు మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అలాగే దొంగతనాలు జరిగే అవకాశం కూడా ఉంది. అందువల్ల మీరు దూర ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైనా వ్యాపారంలో మీరు భాగస్వాములుగా చేరాలి అనుకునే ఆలోచన ఉన్నట్లయితే దానిని ఈ వారం వాయిదా వేయడం మంచిది. అది అంత సానుకూలమైన ఫలితాలను ఇవ్వకపోగా మీకు నష్టాన్ని తెచ్చే అవకాశం ఉంది. ఈ వారం మీరు చేయాల్సిన పరిహారం దద్దోజనాన్ని, అంటే పెరుగుతో చేసిన అన్నముని అమ్మవారికి సమర్పించండి. అలా సమర్పించిన తర్వాత లలిత సహస్రనామాన్ని పఠించండి. ప్రతీ నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.